మన ప్రెస్ మీట్ లో చూసాం ఏమని వాళ్ళెవరో నాకు తెలియదు అన్నాడు మన పొట్టోడు ఏమన్నాడు పొట్టోడు వీళ్ళెవరో నాకు తెలియదు అన్నాడు పొట్టిరెడ్డా నీకు వాళ్ళెవరో తెలీదు సూపర్ నీ అల్లుడు ఉండే కంపెనీలో నీ అల్లుడు అపాయింట్మెంట్ చేసి నువ్వు అపాయింట్ చేసిన డైరెక్టర్లు ఎవరో కూడా నీకు తెలీదు సరే అది బాగానే ఉంది ఇదిగో ఆదాన్ డిస్టరీస్ ఆడిట్ రిపోర్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ఓసీలో తీసిన ఆడిట్ రిపోర్ట్ ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పొట్టిసారాయి రెడ్డిని మన హాఫ్ టికెట్ని అడుగుతున్నా 10 కోట్ల 60 లక్షల రూపాయలు హ్యాండ్ లోన్ ఇచ్చారు ఈ కంపెనీకి ఎంత రూపాయి 2 రూపాయలు కాదు 10 కోట్ల 60 లక్షల రూపాయల హ్యాండ్ లోన్ అంటే మన ఫైనాన్స్ టర్మ్స్లో అన్సెక్యూర్డ్ లోన్ అంటాం బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటే ఇట్స్ అ సెక్యూర్డ్ లోన్ అదే మనం హ్యాండ్ లోన్ తీసుకుంటే ఇట్ ఈస్ అన్ అన్సెక్యూర్డ్ లోన్ ఈ 10 కోట్ల 60 లక్షల రూపాయలు ఎవరిచ్చారు ఈ కంపెనీకి అని అడుగుతున్నాం మీరు కాదా అని అడుగుతున్నాం ఏం పట్టండి ఎట నా ప్రెస్ మీట్లు అన్నీ నువ్వు లైవ్లో చూస్తావు నా బాగా తెలుసు కానీ ఈ 10 కోట్ల 60 లక్షలు తమ డబ్బులే కదా అవునా కదా నీ డబ్బులే నువ్వు ఇచ్చిన హ్యాండ్లోనే నువ్వు దొంగ డైరెక్టర్ని పెట్టి నీ ఇంట్లో కూలోళ్ళని పెట్టి వాళ్ళకి 10 కోట్లు ఇచ్చి ఈరోజు నువ్వు ఆదాన్ డిస్టిలరీస్ని నడిపించావు సరే కానీ నీకేమీ తెలీదు సరే రెంటల్ అగ్రిమెంట్ ఆదాన్ డిస్టిలరీస్ చాలా పెద్ద ఆఫీస్ అనుకుంటారేమో 3000 కోట్ల కంపెనీ అంటే చాలా పెద్ద ఆఫీస్ ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా 3000 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి ఒక 2 ఫ్లోర్లో ఒక ఫ్లోరు ఒక 2-3 ఫ్లోర్లన్న ఆఫీస్ ఉంటుంది అనుకున్నాం 1100 ఫీట్ అంటే 1000 అడుగులు ఆఫీసు 60,000 రెంటు 2400 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీకి 1000 అడుగుల ఆఫీసు హైదరాబాద్లో ఇదిగో లీజ్ అగ్రిమెంట్ మేము కాగితాలు లేకుండా ఏది మాట్లాడము ఇదిగోండి ఇదే లీజ్ అగ్రిమెంట్ 1000 అడుగుల ఆఫీసు ఆదాన్ డిస్టరీస్ హైదరాబాద్ 2600 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి 1000 అడుగుల ఆఫీసు ఈరోజు నేను అడుగుతున్నా మీ ఆడిటర్ రిపోర్టు 10 కోట్ల రూపాయలు హ్యాండ్ లోన్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ మీ ఆడిటరు నాగరాజు అండ్ అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్లో 10 కోట్ల రూపాయలు మీరు మీ సొంత డబ్బులు ఇచ్చి ఆ కంపెనీని నడిపించారనేది జగమెరిగిన సత్యం కాదు పొట్టిరెడ్డా సారాయి రెడ్డా మన ప్రెస్ మీట్ చూశాను ఇది నాకు బలం వచ్చింది రే కాదురా ఒరే మేము సారాయి గురించి మాట్లాడాం ఏందా దొంగ సారాయి జనాలు చచ్చిపోతున్నారా అని చెప్పాం మెదడు దెబ్బతింటుంది అని చెప్పాం నీకు మెదడు లేదులే కాబట్టి దాన్ని నీకు అర్థం కాదు నీకు మెదడు లేదు మీ ముఖ్యమంత్రికి మెదడు లేదు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నాం తల వెనక భాగాన నరాలు దెబ్బతింటున్నాయి వీక్నెస్ వస్తుందంటే హెరిటేజ్ పాలతో పోలుస్తారే ఒరే పాలకి ముందుకి కూడా తేడా తెలియదంటారా నీక హెరిటేజ్ పాలు తాగితే నరాలు వీక్నెస్ వస్తుందా తిక్కనాయాలా ఎవడ్రా మీకు చదువులు చెప్పింది ఎవడ్రా హెరిటేజ్ పాలకి మీరు తయారు చేసే దొంగ మందుకి కంపారిజన్ పెడతావా బుద్ధి ఉందా అని అడుగుతున్నా చిన్న పిల్లలు తాగేదిరా పాలు చిన్న పిల్లలు తాగేది పాలు కాఫీలో వేసుకునేది పాలు తిక్కనాయాల దేనికి దేనికి కంపారిజన్ చేయాలో కూడా తెలీదు ఎవడ్రా నీకు ఎంపీ ఇచ్చిందా వాడిని అడగాల బుద్ధి ఉండాల సరే
ఇంకో మాట అన్నాడు మా పొట్టిసారాయి రెడ్డి, ఏ బ్రాండ్ కూడా మేము ఇవ్వలేదు. ఏది ఏ బ్రాండ్ కూడా వాళ్ళు ఇవ్వలేదంట. ఒక్క సింగిల్ బ్రాండ్ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, సిబిఎన్ గారు ఇచ్చారు, చంద్రు ఇచ్చాడు. ఒరే చంద్రువేంద్ర, నీ ట్విట్టర్లో చూసారా మొన్న? పిచ్చి పిచ్చిగా మా నాయకుడిని పిలిచి చంద్రు గింద్రు అన్నామనుకో, సారాయి రెడ్డా మీ ముఖ్యమంత్రిని కూడా మేము అదే విధంగా పిలవాల్సి వస్తుంది. నువ్వు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చిగా భాష మార్చుకోండి. ఏమా మీరు ఇలేదా బ్రాండ్లా? 106 బ్రాండ్లు అక్టోబర్ 2019 మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిబ్రవరి 2020 సంవత్సరం వరకు 106 బ్రాండ్లు మీరు ఇచ్చారు పర్మిషన్. ఎంత? 106 బ్రాండ్లు, ఒకటి రెండు కాదు, 106 బ్రాండ్లు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఏం చెప్తావని అడుగుతున్నా. అంటే మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం, మీరు చేసే దోపిడి, మీరు కాసే దొంగసారాయిని మా మీద నెట్టాలని చూస్తారా? ఇదిగో నువ్వు ఇచ్చిన బ్రాండ్లు 106 బ్రాండ్లు. ఇదేంది, ఫిబ్రవరి వరకే ఉంది, దాని తర్వాత ఎన్ని ఇచ్చారో కూడా మాకు తెలియదు. ఇంకొక 200 బ్రాండ్లు కూడా ఉండుండొచ్చు. కాబట్టి ఈ బ్రాండ్లు మీరు ఇచ్చింది వాస్తవం 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 కాదంటావా? ఛాలెంజ్కి రా. సరే ఇది కూడా పక్కన పెడతాం. ఏమన్నావు? శ్రీనివాస్ కాశీ ఛాన్యులు, బి శివకుమార్ నీకు తెలియదు అన్నావు, తెలీదు అన్నావు. ఎడ తెలియకుండా బాద్రే, మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా నీకు తెలియదు రాబయా, మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా మీకు తెలీదా? ఏమంత కొవ్వు ఎక్కిందా? మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా మర్చిపోతావా? ఆ రోజు ఏమన్నావు? ఏదో 50,000 రూపాయలు పెట్టారు కంపెనీలో అన్నావు. 50,000 రూపాయలు పెట్టి 2,500 కోట్ల రూపాయలు తెచ్చినట్టు ఒక కంపెనీని నువ్వు తీసుకో వెళ్ళావంటే నువ్వు మామూలుడివి కాదురా. నేను ఇస్తానురా 50,000, నేను ఇస్తానురా 1,00,000 రూపాయలు ఇస్తానురా, రే నాకు కూడా ఒక కంపెనీ పెట్టండి రా సారాయి రెడ్డి, పెట్టరా ఒక కంపెనీ, కష్టాల్లో ఉన్నానా, నాకు కూడా ఒక 4,000-4,000 కోట్లు టర్న్ ఓవర్ చేయరా, రోజు నీ ఫోటో పెట్టుకుంటాను రా, చూసుకుంటానా మా పొట్టి సారాయి రెడ్డి, మా పొట్టి సారాయి రెడ్డి గుడ్ మార్నింగ్ శుభోదయం అని చెప్తాను రే, 1,00,000 రూపాయలు ఇస్తాను రా, మాకు కూడా ఒక కంపెనీ పెట్టించురా. దొంగలు దొంగలు దొంగ చేష్టాలు. ఈరోజు జనాలు చనిపోతూ ఉంటే మీరు సొమ్ములు కాసుకొని సొమ్ములు చేసుకుంటారని అడుగుతా ఉన్నా, సిగ్గుండాలి.